వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక సూపర్ ప్రైమ్ టైంలో తర్వాతి అంశం, ఫామ్ హౌస్లో ఆటిన రాజాలు పెద్దల అండ ఉందా అనేటువంటి అంశం. ఇక నాగశౌర్యకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో పేకాట కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. పేకాట పాపారాయుళ్లలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాసవి డెవలపర్స్ గ్రూప్కు చెందిన రాజారాం, మద్దుల ప్రకాష్లు కూడా అరెస్ట్ చేశారు. ఇక నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మినీ క్యాసినోను తలపించే రేంజ్లో జూదం అక్కడ కొనసాగుతోంది. పట్టుబడేటువంటి నగదు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అక్కడికి స్వైప్ మిషన్తో కూడా ఎవరైతే ఆ పేకాటకు వచ్చినటువంటి వారున్నారో వారు కార్డ్స్ తీసుకొస్తే నగదుకి ప్రాబ్లం లేకుండా స్వైపింగ్ చేసేటువంటి అధునాతన ఇది కూడా అక్కడ ఉపయోగిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. శివారులోని అనేక ఫామ్ హౌజుల్లో ఇదే దందా కొనసాగుతున్నట్లుగా ఇప్పటివరకు పోలీసులకు సమాచారం అందుతోంది. ప్రతి ఫామ్ హౌస్కి ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి ఈ క్యాసినోను రన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రతి వాట్సాప్ గ్రూప్లో దాదాపు 200 మంది వరకు జూదగాళ్ళు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. చిప్స్తో నడిచే ఈ దందాలో కార్డులు తెస్తే స్వైపింగ్ చేసేటువంటి వెసులుబాటును కూడా అక్కడ కల్పించడం జరిగింది. లిక్కర్ గ్లాసులు, స్టఫ్ కోసం కావాల్సిన మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకొని వెరైటీ ఫుడ్ను కూడా అక్కడ అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, ఏంటి దీనికి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు, ఏదో నిర్వాహకుడిగా చెప్తున్నటువంటి గుత్తా సుమన్ పేరు ప్రధానంగా కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ఏంటి అప్డేట్స్? నాగశౌర్య ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి పేకాట కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. పేకాట పాపారాయుళ్లలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించి వాసవి డెవలపర్స్ గ్రూప్కు చెందిన రాజారాం, మద్దుల ప్రకాశులు కూడా ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్కు పోలీసులు ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. మినీ క్యాసినోను తలపించేటువంటి రేంజ్లో అక్కడ జూదం కొనసాగుతోంది. ఇక ప్రతి ఫామ్ హౌస్కి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్లో దాదాపుగా 200 మంది జూదగాళ్ళు గ్రూప్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిప్స్తో నడిచేటువంటి కార్డ్స్ తీసుకొని వస్తే నగదుకు ప్రాబ్లం లేకుండా అక్కడికి వచ్చేటువంటి జూదగాళ్ళు స్వైపింగ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించేటువంటి స్వైపింగ్ మిషన్ కూడా అక్కడ అవైలబిలిటీగా పెట్టారు. లిక్కర్ గ్లాసులు, స్టఫ్ కోసం మల్టీ క్యూజన్లతో అనుసంధానం చేసుకొని వెరైటీ ఫుడ్ను కూడా అక్కడ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఎస్, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, నిర్వాహకుడిగా చెప్తున్నటువంటి గుత్తా సుమన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటు వాసవి డెవలపర్స్కి చెందినటువంటి గ్రూపుకి సంబంధించిన రాజారాం, మద్దుల ప్రకాశ్లు కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్, ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ ఉపేందర్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఉపేందర్, వినిపిస్తోందా నా వాయిస్ మీకు? ఎస్, నగర శివార్లలో ఉన్నటువంటి ఫామ్ హౌజుల్లో ఇదే దందా కొనసాగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అధునాతన పద్ధతుల్లో మొన్నటి వరకు రేవ్ పార్టీలనే చూసాం, కానీ అధునాతన టెక్నాలజీతో క్యాసినోలను కూడా ప్రతి ఫామ్ హౌజ్లో రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి దాదాపుగా 200 మంది వరకు ఒక్కొక్క గ్రూప్లో సభ్యులుగా ఉంటూ ఉన్నారు. ప్రతి వీకెండ్లో అక్కడ ఈ జూదం అనేది కొనసాగుతుంది. భారీ ఎత్తున బెట్టింగులు కానివ్వండి, ఇతరత్ర అన్ని అసాంఘిక కార్యకలాపాలు అక్కడ చోటు చేసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. భారీ ఎత్తున నగదును,
అలాగే దీనికి సంబంధించినటువంటి మొబైల్స్, స్వైపింగ్ మిషన్లను, ఏదైతే క్యాసినోలో యూజ్ చేస్తారో కాయిన్స్, దీనికి సంబంధించి వాటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. రియల్ ఎస్టేట్ దందా నిర్వహించేటువంటి ఒక వ్యక్తి కనుసన్నల్లో ఈ క్యాసినో రన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. నాగశౌర్య తండ్రికి రవీంద్ర ప్రసాద్కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీని అంతటికీ కారణమైనటువంటి గుత్తా సుమన్, అతని చుట్టే కథంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అటుగా తర్వాత అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన పంచాయతీ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 14 పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 15 మున్సిపల్ పోలింగ్, అలాగే నవంబర్ 16 ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ జరుగుతుంది. ఇక నెల్లూరు కార్పొరేషన్, మిగిలినటువంటి 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో వాయిదా పడ్డటువంటి ఈ ఎన్నికలు, ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా కసరత్తు మొదలుపెట్టింది. నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో మరోసారి